Hi friends, how are you? Welcome back to our channel, Manju Pharma Telugu. ఈ వీడియోలో క్యాండిడ్ బీ క్రీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా క్యాండిడ్ బీ క్రీమ్ యొక్క కాంపోజిషన్ చూద్దాము. దీనిలో క్లోట్రిమజోల్ 1%, బెక్లోమితజోన్ 0.025% ఉంటుంది. దీని యొక్క మ్యానుఫ్యాక్చరర్ గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్. దీని యొక్క ధర 20 grams జ్యూబ్కి 139 rupees ఉంటుంది. ఈ క్యాండిడ్ బీ క్రీమ్ అనేది యాంటీ ఫంగల్ క్రీమ్ అండి. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ప్రోరిటిక్గా పనిచేస్తుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటే ఇది అన్ని రకాల ఫంగస్ మీద యాక్ట్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించేదిగా, ఇన్ఫెక్షన్ని తగ్గించేదిగా పనిచేస్తుంది. యాంటీ ప్రోరిటిక్ అంటే ఇచ్చింగ్ని, దురదను తగ్గించేదిగా పనిచేస్తుందండి. దీనిని ఫంగస్ ద్వారా వచ్చే చర్మ వ్యాధులు ఉన్నవారికి, ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. పాదానికి వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్ అథ్లెట్స్ ఫుట్ అంటారండి. ఈ అథ్లెట్స్ ఫుట్ ఎవరికి వస్తుందంటే టైట్ షూ వేసుకునే వారికి, అరికాళ్ళలో చెమట ఎక్కువగా వచ్చే వారికి ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఈ అథ్లెట్స్ ఫుట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి, తామర లేదా రింగ్ వార్మ్ ఉన్నవారికి డాక్టర్స్ ఈ క్యాండిడ్ బీ క్రీమ్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా యోని ఇన్ఫెక్షన్, యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి, చెమట ద్వారా వచ్చే ర్యాషెస్, చెమటకాయలు ఉన్నవారికి డాక్టర్స్ ఈ క్రీమ్ని ప్రిస్క్రైబ్ చేస్తారండి. దీనిలో ఉండే క్లోట్రిమజోల్ యాంటీ ఫంగల్ అండి. ఇది ఫంగస్ యొక్క పెరుగుదలను ఆపివేసి ఫంగస్ను చంపివేస్తుంది, దాని ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. దీనిలో ఉండే బెక్లోమితజోన్ స్టీరాయిడ్ అండి. ఇది చర్మంపై దురదను, ఎరుపుదనాన్ని, వాపును కలిగించే కెమికల్ మెసెంజర్స్ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తిని ఆపివేస్తుంది. దాని ద్వారా చర్మంపై దురద, ఎరుపుదనం, వాపు తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోతుందండి. అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. ముందుగా ఇన్ఫెక్షన్ ఉన్న చోట కాటన్తో క్లీన్ చేయాలండి, అంటే తడి లేకుండా చేయాలి. ఇన్ఫెక్టెడ్ ఏరియా డ్రైగా ఉండేలా చూసుకోవాలండి. తర్వాత ఈ క్రీమ్ని ఇన్ఫెక్షన్ ఉన్న చోట ఒక లేయర్ లాగా, ఒక పూతలాగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలండి, లేకపోతే చేతులకి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా ఈ క్రీమ్ని రోజుకు 2 సార్లు అప్లై చేయాలి, లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా వాడాల్సి ఉంటుంది. అయితే ఈ క్రీమ్ని వాడుతున్నప్పుడు కొన్ని రోజుల నుండి వారాలు పట్టవచ్చండి ఇన్ఫెక్షన్ తగ్గడానికి. అయితే ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఈ క్రీమ్ని వాడాల్సి ఉంటుంది. ఈ క్రీమ్ని వాడుతున్నప్పుడు కొందరిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. ఏదో కుట్టినట్టుగా అనిపించడం, టింగ్లింగ్ సెన్సేషన్, మంటగా అనిపించడం, చర్మం పొడిబారడం ఉండవచ్చండి. ఈ క్రీమ్ని వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే, ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత కట్టుకట్టడం, బ్యాండేజ్ వేయడం వంటివి చేయకూడదు. ఎందుకంటే కట్టుకట్టడం, బ్యాండేజ్ వేయడం ద్వారా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఈ క్రీమ్ని వాడుతున్నప్పుడు 2 వారాల తర్వాత కూడా స్కిన్ ఇన్ఫెక్షన్లో ఎలాంటి మార్పు రాకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి. కాకపోతే ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఈ క్రీమ్ని వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మంచు ఫార్మా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.